రాష్ట్రంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు కానీ బెల్ట్ షాపులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. నిర్మల్ ఏజ్క వర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ దిలాల్వార్పూర్లోని శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని బెల్ట్ షాపులని సీఎం కేసీఆర్ దుకాణాలేనని ఆరోపించారు. వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టి లిక్కర్ డ్రగ్స్ క్యాసినో దందాలు నిర్వహిస్తున్న ఘనత కేసీఆర్ కూతురుదేనని ఆరోపించారు. రైతు బంధు పేరుతో రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ధరణి పోర్టల్లో లోపాల పుట్ట అని ధరణితో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. నిరుపేదల భూములను కాజేసేందుకే ధరణిని తీసుకువచ్చారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ మరింత మెరుగ్గా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఉపన ఎంత మందన్న 12 మంది స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏమనంటే ఆకలి చావులు, 12 మంది ఆకలి చావుతున్న స్వర్ణకారులు ఇస్తారు. పద్మశాలు చచ్చిపోతున్నారు, గౌళ్ళు చచ్చిపోతున్నారు, యాదవులు చచ్చిపోతున్నారు, స్వర్ణకారులు చచ్చిపోతున్నారు, విశ్వకర్మలు చచ్చిపోతున్నారు, కాపోలు చచ్చిపోతున్నారు, రెడ్లు చచ్చిపోతున్నారు. లాస్ట్కు కేసీఆర్ కులమైన వెల్లుమలు కూడా చచ్చిపోయే పరిస్థితి, ఆకలి చావులు చచ్చిపోయే పరిస్థితి. అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణులు ఈ కులం ఆ కులం ఈ వర్గం ఆ వర్గం అనుకుంటా అప్పుల పాలై తినడానికి తిండి లేక చచ్చిపోయే పరిస్థితి వస్తే ఇంకా తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకోవడమో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవన్నీ మేము చెప్తుంటే కేసీఆర్ సార్ ఏమంటుండంటే బీజేపీలు గట్టినే చెప్తారు, ఇప్పుడు మొట్టమొదటి నా బిడ్డను కాపాడుకోవాలి, నా బిడ్డను పోలీసులు పట్టుకుంటే మహిళా 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 అని చెప్పి ఆమె ఏడవాళ్ళట. ఆమె ఏడుపు చూసి ఊర్లలో అందరు ఆడవాళ్ళందరూ కూడా ఏడవాళ్ళట. ఏడతారా ఏడతారా? గోస వట్టి అవుతుందానే పేదోళ్ళ పాపం వట్టి అవుతుందానే ఎంతమంది పేదోళ్ళ ఊసులు ఓడుకునేదక్క చెప్పక. ఎంతమంది పేదోళ్ళ స్థిరక తెలంగాణ రాష్ట్రంలో దేనికోసమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? ఒక మూర్ఖుడి కోసం అక్క అయ్య ముఖ్యమంత్రి అవుతాడు, బిడ్డ ఎమ్మెల్సీ అవుతుంది, కొడుకు మంత్రి అవుతాడు, అగ్గి పెట్ట దొరికిన హరీష్ రావు మంత్రి అవుతాడు, మన సడ్డ కొనుకొడుకో బియ్యకుడు కొడుకో సో మందల సోడా వచ్చే ఆయన కూడా రాజ్యసభ ఇస్తాడు. నీ ఇంట్లో మాత్రం ఐదు ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో దివాల్పూర్లో పేదోళ్ళు మాత్రం ఏం కావద్దు, పేదలకు ఉద్యోగాలు, పేదలకు ఏం మొదలవద్దు. దీనికోసం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. అందుకే మీకోసం కొట్లాడుతున్నాం అక్క, మీకోసం యాత్ర చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం పేదోళ్ళు కొట్లాడితే వచ్చింది, పెద్దోళ్ళు రాజ్యం వేస్తుంది కాబట్టి పేదోళ్ళ రాజ్యం కోసం మేము తాపత్రయపడుతున్నామక్క. పేదోళ్ళ రాజ్యం రావడా పెద్దోళ్ళ రాజ్యం రావడా ఒక్కసారి ఆలోచించండి. పేదోళ్ళ రాజ్యం వస్తే మోడీ గారు ఛాయంకునే వ్యక్తి ప్రధానమంత్రి అయింది కాబట్టి ఇలా పేదోళ్లకు గిన్ని తీరుస్తాడు. ఎన్నికలు లేనప్పుడు ప్రజలు కష్టాలకు ముహూర్తలు వస్తారు, ఎన్నికలు రాగానే హామీలు ఇస్తారు, ఎన్నికలు అయిపోయినాక పోయి పామూరులో సేవ తిరుతారు. అందుకే మొన్న చెప్పిన మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఇలా పేదోళ్ళు చచ్చిపోతారు, హాస్పిటల్కి చచ్చిపోతారు, కార్పొరేట్ హాస్పిటల్ పైసలు ఎంచారు, ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తామన్నాం, రుణమాఫీ వేస్తామన్నాం, దాంతోపాటు నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా ఇస్తామని చెప్పినాం. అన్ని రకాల పేదోళ్ళందరికీ తప్పకుండా పేదోళ్ళ రాజ్యం వస్తే మన ప్రభుత్వం వస్తే ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. ఇటువంటి ప్రభుత్వం రావాలని కోరుకోని మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళ మాయమాటలు నమ్మకండి. మళ్ళీ కవిత అక్కను పట్టకపోతే ఇంకో అక్కను పట్టకపోతే ఇంకో అన్నం పట్టకపోతే రోడ్డు చెక్కి ఆందోళన చేస్తే మనల్ని ఆ భగవంతుడు కాపాడలేడు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా కొట్టానమో ఇలా కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం పొల్లి మేలసి తరిమి తరిమి కొట్టడానికి మళ్ళా చౌరాస్తాకి ఎక్కాలి, ఉద్యమం చేయాలి, జై శ్రీరామ్ అనాలి, జై తెలంగాణ అనాలి. ఆ తెలంగాణ తల్లి ఆ కేసీఆర్ గడిలో బందీ అయింది కాబట్టి ఆయన మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా మేము దేని భయపడం, జైళ్ళకు పోయిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం, నాన్ వేరియబుల్ కేసు పెట్టిన మా కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. కానీ ఎక్కడ భయపడకుండా మీకోసం కొట్లాడుతున్నాం కాబట్టి మీకోసం కొట్లాడే మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఒకసారి వస్తా. ఇప్పుడు మీ కాకరైతే మా కాకరైతే ఇంకా పోయేది చాలా దూరం ఉంది కాబట్టి మళ్ళా మన ప్రభుత్వం ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేశాక నేనే వస్తా ఈ చివరస్తాలా. ఇది నా ఊరు, నా వాళ్ళ ఊరు, నన్ను ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ఊరుకు నేను మళ్ళా వస్తా. ఏమి చెప్పాలో అన్ని చెప్తా. మీ అందరికీ మీ అందరు సంతోషంగా ఉండాలి, మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ ఎల్లమ్మ తల్లిని ఆ స్వా
టీఆర్ఎస్ బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. లిక్కర్ స్కామ్ కేసులో మిగతా వారిని ఢిల్లీలో విచారించి ఎమ్మెల్సీ కవితను మాత్రం అనుమతి కోరుతున్నారని, ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయటపెట్టాలంటే కోకాపేట భూములు ఇతర కేసులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆనాడు 1569 మంది బిడ్డల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని శాసనసభ సాక్షిగా మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని శ్రీకాంతాచారి 13వ వర్ధంతి చేసుకుంటున్న సందర్భంలో 550 మంది కంటే ఎక్కువ మందిని అమరవీరుల కుటుంబాలను గుర్తించలేదు, గుర్తించిన వాళ్ళ మీద ఇచ్చిన జీవోలల అడ్రస్ నాట్ నోన్ అని రాసింది. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అవమానం, అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి మా మిత్రులను అడుగుతున్నా. 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం నిటారుగా నిలబడి అగ్గిపుల్ల గీస్తే చేయగలతనే అమ్మాని అరిసే సందర్భం అరుస్తాం మనం. అలాంటిది నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని దగదగ మండుతుంటే కన్న తల్లిదండ్రులు సొంత ప్రాణమో గుర్తు రాకుండా జై తెలంగాణ అని నినదించి, ఒకవేళ ఇప్పుడు నేను మళ్ళీ బతికితే మళ్ళీ తెలంగాణ కోసం ప్రాణాలను అర్పిస్తా అని చెప్పిన శ్రీకాంతాచారి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒకవేళ నేను చనిపోయిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే మళ్ళీ పుట్టి తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేస్తానని శ్రీకాంతాచారి గుర్తు రాలేదా అని నేను అంటున్నా. మన్నటికి మొన్న సునీల్ నాయక్ అని ఒక విద్యార్థి పురుగుల మందు తాగి చచ్చిపోతూ, నేను పిరికివాడినో భయపడి చావడం లేదు, ఈ పాలకులకు కనువిప్పు కలిగించడానికి ఈరోజు నా ప్రాణత్యాగం చేస్తున్నా, కనీసం ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఏ ఉద్యోగ ఏ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నియామకాలనే ఉత్ప్రేరకంగా పెట్టుకొని నియామకాల ముసుగులో ఒక పార్టీ అందలమెక్కిన వాళ్లకు కనువిప్పు కలగడానికే సునీల్ నాయక్ అనే విద్యార్థి ఈ మధ్య కాలంలో ప్రాణత్యాగారం చేసింది. ఆనాటి శ్రీకాంతాచార్య నుంచి మొదలుపెట్టే ఈనాటి సునీల్ నాయక్ వరకు జరిగిన త్యాగాలు ఎన్నో చరిత్ర పుటలలో లిఖించదగిన గొప్ప త్యాగాలను ఇవాళ వాటిని బూజు పట్టించడానికి, ఆ నిప్పును నీవురు గప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్న కుట్రను మా విద్యార్థి ఉద్యమకారులు గుర్తించాలని చెప్పి, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నాకు తెలిసి 6.5 సంవత్సరాల క్రితం మానవతరాయ్ విద్యార్థి నిరుద్యోగుల సమ్మేళనం అని ఆనాడు పెట్టిండు. ఆ రోజు నన్ను రావాలని ఆహ్వానిస్తే నేను ఇక్కడికి రావాలని అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల సమస్య వస్తుంది అని చెప్పి కోర్టుకెళ్ళి నిషేధాజ్ఞలు నిషేధించి వేలాది మంది పోలీసుల పహార పెట్టిన ఆ రోజు అర్ధరాత్రి పూట ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందుకు నేను వచ్చి విద్యార్థులకు అండగా నిలబడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, లక్షలాది మంది తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగ యువకుల తరఫున నేను అడుగుతున్నా, మీ కడుపు నిండితే చాలు, మీ ఇల్లు పండుతే చాలా. తెలంగాణ అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు షర్మిల. ప్రత్యేక రాష్ట్ర సాధనలో 1200 మంది బలిదానం చేసుకుంటే కేవలం 500 మందికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అరకొర సహాయం చేసిందన్నారు. ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ ద్రోహం చేశారని మండిపడ్డారు. కల్వకుంట్ల కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారన్న షర్మిల, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎన్నికల్లో ఓడిపోతుందని తెలిసే కూడా పోటీలో నిలబెట్టారని షర్మిల అన్నారు. కేసీఆర్ సార్ ఉద్యమకారుల కోసం అదేదో కట్టేదేదో ముందెందుకు కట్టలేదు? మీ ఫామ్ హౌస్ ముందెందుకు తయారైంది? మీ ప్రగతి భవన్ ముందెందుకు తయారైంది? శ్రీకాంతాచారి తల్లిలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తాడు, మిగతా వాళ్ళకు టికెట్లు ఇస్తాను, ఎవరు కూడా చేయలేదు, దాన్ని ఎలా చూస్తారు? అన్యాయం, అందుకే చెప్తున్నాం కేసీఆర్ గారు ఉద్యమ ద్రోహి. సొంత బిడ్డ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓడి ఎంపీ ఎలక్షన్ ఓడిపోతే సొంత బిడ్డకేమో ఎమ్మెల్సీ చేశాడు, కానీ శ్రీకాంతాచారి తల్లి
ఓడిపోతుందని ఒక సీట్ ఓడిపోయే సీటునిచ్చి ఆవిడ ఓడిపోయినాక ఆవిడకి ఎందుకు ఇయ్యలేదు మరి ఎమ్మెల్సీ ఆవిడకి ఎందుకు ఇయ్యలేదు ఒక నామినేటెడ్ పోస్ట్ అయినా అదేనా గౌరవం ఒక మహిళ బిడ్డను కోల్పోయిన తల్లి మరి ఆవిడ పక్షాన నిలబడాల్సిన అవసరం లేదా ఎవరు పోటీ చేయమన్నారు ఎందుకు పోటీకి పెట్టారు అసలు ఆవిడ పోటీ చేయాల్సిన అవసరం ఏముంది పోటీ చేయకుండానే మీరు నామినేటెడ్ పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు పోటీ పెట్టకుండానే మీరు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు మీ బిడ్డేమో ఓడిపోతే మీరు ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారు కానీ ఆ తల్లేమో ఓడిపోతే ఇక మొత్తానికే ఇప్పటివరకు ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు కేసీఆర్ సార్ ఇది అన్యాయం కాదా అలాంటి వాళ్ళని ఎంత మందినో అన్యాయం చేసిండు కదా కేసీఆర్ సార్ అసలు ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో మొత్తం ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులందర్నీ ఎల్లగొట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా స్వార్థపరులే మిగిలారు టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నాయకులు గుండాలు నాయకులు కార్యకర్తలు అందరూ గుండాలే మిగిలారు కదా టిఆర్ఎస్ పార్టీలో అందుకే చెప్తున్నాం ఇది తాలిబాన్ల రాష్ట్ర సమితి ఇది బందిపోట్ల రాష్ట్ర సమితి ప్రతి విషయంలో వారికి మేము ఒక స్పెషల్ ఫండ్ కేటాయిస్తాం ప్రతి విషయంలో వారికి ఎలాగైతే స్వతంత్రంలో పోరాడిన వారికి గుర్తింపు ఉందో తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు గుర్తింపు ఉండాలి మేము ప్రతి విషయంలో వాళ్ళకి ఇల్లు ఇచ్చే విషయమైతేనే ఉద్యోగాలు ఇచ్చే విషయమైతేనే వాళ్ళు గౌరవం ఇచ్చే విషయమైతేనేమి ప్రతి విషయంలో మేము వాళ్ళ పక్షాన నిలబడతామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మరొకసారి చెప్తుంది వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదమ్మా వాళ్ళు దాడులు చేస్తామని చెప్తూనే ఉన్నారు కదా తాలిబాన్లు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు కదా నలిపేసినట్టు నలిపేస్తాం కాలు అడుగు ఎలా బయట పెడతావరో చూస్తాం మిమ్మల్ని బలియడానికి మేము వెనకాడం ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారంటే ఏమిటర్థం వాళ్ళు దాడులు చేస్తారనే అర్థం వాళ్ళు దాడులు చేసినా సరే మా పాదయాత్ర మాత్రం కొనసాగుతుంది మేడం నిన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ షర్మిల గతంలో రాజశేఖర్ దోచుకోవడం ఇప్పుడు షర్మిల మళ్ళీ దోచుకోవడానికి వచ్చిన టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు పాదయాత్ర చేస్తూ నేనే ప్రభుత్వంలో ఉంటే మాత్రం షర్మిలను తిరగనీయకపోతుండే అంటున్నాడు థర్డ్ క్లాస్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా వచ్చి మీరు నన్ను అడుగుతారయ్యా అతను ఎమ్మెల్యేగా మేడం అయితే ఏమైందయ్యా ఏ మాటలు అసలు మాట్లాడే మనిషికి క్రెడిబిలిటీ ఉంటే అవి మీరు వినండి అవి క్యారీ చేయండి మాట్లాడే మనిషికి క్రెడిబిలిటీ లేదు అవి వినడం ఎందుకు క్యారీ చేయడం ఎందుకు నన్ను అడగడం ఎందుకు మేడం ప్రగతి భవన్ మీద టీఆర్ఎస్ పార్టీ అధికార మంత్రుల మీద వాళ్ళ ఇళ్లలో మీరు ఐటి దాడులు చేయాలని చెప్పి మీద కామెంట్ చేసేది కదా మీకు ముందస్తు సమాచారం ఏమైనా ఉందా వాళ్ళ మీద దాడులు చేస్తే కామన్ సెన్స్ అమ్మా కామన్ సెన్స్ దాడులు జరగాలే తెలంగాణను దోచుకున్నది ఆ కుటుంబమే కదా ఈరోజు కేసీఆర్ గారి ఆస్తులు ఎన్నున్నాయో తెలుసా మెదక్ జిల్లా కొల్చార మండలం దుంపలగుంట చౌరస్తాలో ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే మాదం రెడ్డి కొల్చారం ఎంపీపీ మంజులా కాశీనాథ్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాదం రెడ్డిని ఆగ్రో రైతు సేవా కేంద్రం ప్రొపరేటర్ రాజాగౌడ్ దంపతులు శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాదం రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యమైన విత్తనాలను అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ జిల్లా కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ రైతుల ఎంపీటీసీ ఎల్లయ్య ఆత్మ కమిటీ చైర్మన్ గుర్రె వెంకటరెడ్డి ఎంపీడీఓ ప్రవీణ్ మండల వ్యవసాయాధికారి శ్వేత ముత్యంగారి సంతోష్ కుమార్ యాబర్నగారి మల్లారెడ్డి తలారి దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు మరి ప్రజలకు కూడా అందుబాటులో ఉంది రేట్స్ విషయంలో కానీ మరి దాంట్లో నాణ్యమైన విత్తనాలు విత్తన రేట్స్ రైతు సేవా తప్పకుండా వీళ్ళందరూ కూడా రైతులకు సహకరించాలని నేను కోరుతున్నాను ఏదైతే సేవా సంఘం ఏర్పాటు చేసుకున్నారో మూడు సభలో అభివృద్ధి చెందాలి చిన్న
చంద్రశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ పర్యటించారు. చందంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా ఎంపిక చేసేందుకు గ్రామంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. గ్రామంలో సీసీ రోడ్లను మురుగు కాలువ నిర్మాణాలను ఆయన పరిశీలించి పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా సర్పంచులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చందంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా ఎంపిక చేసి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఈ గ్రామ పంచాయతీ వైపు చూసే విధంగా గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరిచి ముందంజలో ఉంచాలని అదేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, ఎంబీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ శ్రీలత, స్వామిరాజ్, పంచాయతీ కార్యదర్శి పద్మ, నాగభూషణం, ప్రవీణ్ కుమార్, పోచాగౌడ్, స్వామినాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను చందంపేట గ్రామ పంచాయతీ శంకరంపేట ఆరు మండలంలో ఇవాళ సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా ఓపెన్ డ్రైనేజీ రెండు కూడా ఉన్నాయి. ఈ డ్రైనేజీలన్నీ కూడా ఒక ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చి ఒక పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ జరగాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ గ్రామాన్ని వీలైతే ఒక ఆదర్శ గ్రామంగా తొందరలోనే తయారు చేసి అందరికి కూడా, రాష్ట్రం అందరికీ కూడా తెలిసేలాగా చేసే ప్రయత్నం ఇది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిజంపేట మండల కేంద్రంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని గురుస్వామి మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, రెడ్డిశెట్టి రవీందర్, రంజిత్ లింగం గౌడ్ గురుస్వామిల ఆధ్వర్యంలో వీరమల్లు పెంటయ్య బాలయ్య స్వగృహంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో మొదలయ్యే అయ్యప్ప దీక్షను 41 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించి 41 రోజుల తర్వాత ఇరుముడి తీసుకుని శబరిమలకి బయలుదేరుతామని తెలిపారు. మండల కేంద్రంలో అయ్యప్ప మహాపడిపూజ భజన కీర్తనలతో భక్తి పాటలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం అయ్యప్ప స్వాములు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు పెద్దపైడి నవీన్ రెడ్డి, నాయిని వెంకటేశం, తీగల శ్రీనివాస్ రెడ్డి, యాదగౌడ్, గన్నారం వెంకట్ గౌడ్, మైపాల్, కృష్ణ, శ్రవణ్, కన్నిస్వాములు రాజరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, నవీన్ గౌడ్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. కొల్చేరం మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఇల్లమ్మ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రోజున శ్రీ రేణుక ఇల్లమ్మ కళ్యాణ మహోత్సవం గౌడ సంఘం ఆధ్వర్యంలో పాల్వంచ రుక్మిణి దుర్గాగౌడ్ కుటుంబ సమేతంగా శ్రీనివాస శర్మ, కృష్ణ శర్మ మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. తదన అనంతరం మహిళలందరూ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఎంపీటీసీ అరుణ కృష్ణాగౌడ్, ఉప సర్పంచ్ చెన్నయ్య, మాజీ ఎంపీటీసీ దేవన్న గారి శేఖర్, కారవబాడ్ ప్రభాకర్, రామకృష్ణయ్య గౌడ్, సోమలింగం గౌడ్, సుధాకర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, వెంకట్ గౌడ్, రామగౌడ్, పోతాగౌడ్, సత్యగౌడ్, శ్రీధర్ గౌడ్, అశోక్ గౌడ్, నారా గౌడ్, దుర్గాప్రసాద్ గౌడ్, శివకుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ మొదలైన గౌడ సభ్యులతో పాటు గ్రామంలోని ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో ఐఈఆర్పి పేద ఆధ్వర్యంలో దివ్యాంగులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, ఐఈఆర్పి శ్వేతలు మాట్లాడుతూ మనసుకు కాదని మనోధైర్యంతో ముందుకు ఎదిగి ఉన్న శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క వ్యక్తి ఒక నైపుణ్యతలో ఉంటుందని, దివ్యాంగులను ఎవరు కూడా చిన్నచూపు చూడకూడదని, వారిలో కూడా నైపుణ్యత ఉంటుందని, వాటిని వెలికి తీసేందుకే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు వారికి ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా ప్రతి బుధవారం ఫిజియోథెరపీ కూడా చేయటం జరుగుతుందని, మండలంలో ఎంతో మంది ఉన్నా ఫిజియోథెరపీకి వచ్చి ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు. శ్రీదేవి, ఐఈఆర్పి శ్వేత ఇన్ఛార్జ్, ప్రధాన ఉపాధ్యాయులు చంద్రం, ఉపాధ్యాయులు శ్రీకాంత్, హరిబాబు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ అమృత, సిఆర్పీలు సందీప్, సత్యనారాయణ, ప్రతాప్, ఆంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నైపుణ్యం లేకుంటే ఇంకో రకమైన నైపుణ్యం ఉంటుంది కాబట్టి డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్
నాకైతే మీరు ఆడుతున్నప్పుడు వచ్చి చూస్తే బాగుండదు అనిపించింది, బాగుండేది అనిపించింది. కానీ మాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి. నాకు ఇనిషియేటివ్ తీసుకుని వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం, అండ్ నాకు తెలుసు ఎప్పుడు చూసినా చిరునవ్వుతూ ఉండే మీ శ్వేత మేడం మిమ్మల్ని అందరికి బాగా ట్రైన్ చేస్తున్నారు. పేరెంట్స్ ఎవరు డిసాంటర్ అవ్వద్దు, ఎవరు దాని గురించి బెంగ పెట్టుకోవద్దు. రేపు వాళ్ళే ఇంకొకళ్ళకి ఏమైనా బోధించే రీతికి స్థాయికి ఎదుగుతారు, ఎదగాలని ఆశిస్తున్నాను. నన్ను ఇంత ప్రేమగా ప్రాబ్లం ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఒక రోజును కేటాయించి నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మన మండలంలోని అంటే ఉన్నారు పిల్లలు, కాకపోతే సీజనల్ ఇన్ఫెక్షన్ ఏంటో తెలియదు కానీ చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఏదో ఒక జ్వరము అది ఇది సఫర్ అవుతున్నారని చెప్పేసి ఇండికేషన్ ఇచ్చారు. కాబట్టి ఇంత తక్కువ పిల్లలతో జరుపుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా పొద్దున్న నుంచి పాపం వీళ్ళని అంటే కూర్చోబెట్టి ఇంతసేపు యాక్టివిటీస్ చేయించాము, బాగానే ఉంది. కొంచెం డిలే జరగడం వల్ల అంటే రావాల్సిన అతిథులు కొంచెం వేరే ప్లీజ్ పేరెంట్స్ ఏమనుకోకండి. వాళ్ళకి ఒక కాన్సెప్ట్ అనేది అర్థమయ్యేటట్టు ఇప్పుడు నా దగ్గర తెచ్చారనుకోండి, 1-to-1 టీచర్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ఒక కాన్సెప్ట్ పెరుగుతుంది. ఆ తర్వాత మీరు స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళు కొంచెం వరకు అదని అర్థం చేసుకోగలరు, సరేనా? అందుకోసం అందరూ స్పీచ్ థెరపీ అయితే మీకు ఏది నీడ్ ఉంటే అది వచ్చి ఇక్కడ మండల కేంద్రంలో తీసుకోవాలని కోరుతున్నాను. మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున మినీ టాటా ఏసీ లారీ ఢీకొని ఒకరు మృతి చెంది 20 మందికి తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. మనోహరాబాద్ మండలం దండుపల్లి వరిగల్ మండలం నాచారం గ్రామాలకు చెందిన ఇరు కుటుంబాల వారు 7 పైల దుర్గాభవాని అమ్మవారి దర్శన అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో మాసైపేట వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వరిగల్ మండలం నాచారం గ్రామానికి చెందిన సురేష్ గా గుర్తించారు. పోలీసులు వెల్లడించారు ఈ రోడ్డు ప్రమాదంలో సుధీర్, శివాని, వసంత, లక్ష్మణ్, నాగేందర్, నరసమ్మ, సాలమ్మ, పోచయ్య, దీక్షిత, చరిత తదితరులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. రెండు వేల 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని తెలుగుదేశం పార్టీ మెదక్ పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ ఎండబెట్ట మల్లేశంగౌడ్ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలని అన్నారు. నేడు సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులు కొనలేని దుస్థితి నెలకొందని, ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. నర్సాపు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కొల్చారం మండలం సంఘాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లేశం స్పష్టం చేశారు. మాది కొల్చారం మండలం సంగైపేట గ్రామం ఎండవేట్ల మల్లేశంగౌడు. నాకు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మాజీ టీడీపీ అధ్యక్షులు నరసింహులు గారు, అరవింద్ కుమార్ గారు, బుడో సభ్యులు 5 మన మా పార్లమెంట్ అధ్యక్షులు ఇల్లేంద్ర రమేష్ గారు, ఏకే గంగాధర్ గారు, మా ఆర్గనైజర్గా పనిచేస్తున్న సునీత మేడం తులసి అమ్మగారు, వీరు అందరి ఆధ్వర్యంలో మా 7 మండల కమిటీలు నాయకులు ఆధ్వర్యంలో నాకు పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీగా మిడో ప్రెస్ గురించి నాకు టికెట్ కేటాయించడం జరిగింది. మన 4 తారీఖు మన ఫస్ట్ నాడే దీనికి నేను ఇంతవరకు ఉమ్మడి జిల్లాలో పనిచేయడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీని ఇప్పుడు మా ముద్రా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసిన జ్ఞానేశ్వర గారి ఎత్తులో భారీ చేరికలు జరుగుతున్నాయి. మేము గ్రామ గ్రామాన తిరుగుతున్నాం, గ్రామ గ్రామంలో విశ్లేస్తున్నాం. మనకు మన నియోజకవర్గానికి వస్తే ప్రతి మండల కంపెనీలు ఉన్నాయి, కొన్ని ఊళ్ళ మాత్రమే గ్రామ కంపెనీలు, అది చంద్రబాబు నాయుడే. ఇప్పుడు కూడా మా దిక్కు అన్ని పార్టీ వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తున్నారు. ఇప్పుడు రోజు 1000 మంది జాయిన్ అవుతారు. త్వరలో మన దగ్గర కూడా తెలుగుదేశం జెండా ఎగురుతుంది, తెలుగుదేశం మీద మేము గెలిపిస్తున్నాము.